మూడోసారి నరేంద్ర మోదీ ప్రధాని కావడంతో దేశవ్యాప్తంగా ఎందరో అభిమానులు తమదైన శైలిలో ప్రధానికి శుభాకాంక్షలు తెలుపుతూ తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. ఉత్తరప్రదేశ్లోని అమరోహాకు చెందిన ఓ కళాకారుడు గోడపై బొగ్గుతో మోదీ బొమ్మను గీసి వినూత్నంగా శుభాకాంక్షలు తెలిపారు. కేంద్రంలో వరుసగా మూడోసారి ఎన్డీఏ సారథ్యంలోని ప్రభుత్వం కొలువుతీరిన నేపథ్యంలో 8 అడుగుల భారీ మోదీ చిత్రాన్ని గీశానని కళాకారుడు జైబ్ ఖాన్ చెప్పారు. తాజాగా కేరళకు చెందిన రవీంద్రన్ అనే శిల్పకారుడి శిల్పశాలలో చెక్కతో నరేంద్ర మోదీ విగ్రహాన్ని చెక్కి తన అభిమానాన్ని చాటుకున్నారు. 6.5 అడుగుల ఎత్తైన ఈ అద్భుతమైన విగ్రహం టేకు చెక్కతో రూపొందించారు. తన ప్రియతమ నేత నరేంద్ర మోదీ వరుసగా మూడోసారి ప్రధానమంత్రి పదవి చేపట్టిన నేపథ్యంలో రవీంద్రన్ ఈ రూపంలో ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. కేరళలోని త్రిశూర్ జిల్లా కొడంగల్లూరుకు చెందిన శిల్పి ఈ విగ్రహాన్ని చెక్కారు. ప్రధాని నరేంద్ర మోదీ లోక్సభ ఎన్నికల్లో విజయం సాధించి మూడోసారి దేశానికి ప్రధాని అయ్యారు. ఎన్డీఏ ప్రభుత్వం మెజారిటీ సాధించి కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.